అందరికీ నమస్కారం, నేను మీ బాలరాజు బొమ్మసాని. ఈరోజు ప్రధానంగా ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే 2020 బడ్జెట్కి సంబంధించి స్పందిద్దామని చేస్తా ఉన్నాను అన్నమాట. 2020 బడ్జెట్ చూసుకున్నట్లయితే అందరికీ ఆమోదయోగ్యంగా ఉంది ఈ బిల్ అనేది, మన బడ్జెట్ అనేది. కానీ కొన్ని విషయాల్లో ఏంటంటే ఎల్ఐసి విషయంలో కానీ మన బిఎస్ఎన్ఎల్ సంబంధించిన ప్రైవేటు పెట్టుబడులు అనే విషయంలో కొంత స్పష్టత ఇంకా ఇవ్వాల్సి ఉంది. అలా గవర్నమెంట్ సంబంధించిన ఒక సంస్థని ప్రైవేటుకి ఇస్తున్నప్పుడు చాలామంది వ్యక్తుల్లో అనేక అనుమానాలు ఉంటాయి. ఇది నివృత్తి చేయాల్సిన పని కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అంతేకాదు, దీనికి సంబంధించిన మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కేటాయింపులు, ఆంధ్రప్రదేశ్ వాటా ఎంత అని చూసుకున్నట్టు కేవలం ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగిందని చెప్పాలి. అన్యాయం జరిగింది దీనికి కేంద్ర ప్రభుత్వానికి అంటే అనడం కంటే కూడా మన 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ తరపున ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొనబడిన ఈ పార్లమెంటు సభ్యుల వైఫల్యం అనేది ఇది స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకురావాల్సిన నిధులు సాధించడంలో ఈ 25 మంది ఎంపీలు, ఉన్న రాజ్యసభ సభ్యులు వాళ్ళ వైఫల్యం వల్లనే ఈ రోజున బడ్జెట్ కేటాయింపులో ఆంధ్రప్రదేశ్కి జరిగిన తీవ్ర అన్యాయంగా వీళ్ళ అసమర్థతకి, వీళ్ళ వైఫల్యానికి చిహ్నంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు అనమాట. ఎందుకంటే 25 మంది ఎంపీలుండి కనీసం మనకు రావాల్సిన హక్కుగా రావాల్సిన నిధుల్ని మనం రాబట్టుకోవడంలో మనం వైఫల్యం చెందామంటే ఇది కేవలం ఇక్కడున్న ఎంపీల, ఇక్కడున్న రాజకీయ పార్టీల అసమర్థత, వీళ్ళ చేతగానితనం, వీళ్ళ వైఫల్యమే మనం అనుకోవచ్చు అనమాట. ఎందుకంటే మేము మన 2019 ఎన్నికల ముందు కేంద్రంలో ఎవరన్నా సరే 25కు 25 ఎంపీలు మా పార్టీకి ఇస్తే మేము కేంద్రం మెడలు విరిచేస్తామని చెప్పి మాట్లాడిన మాటలు మాకు ఇంకా గుర్తున్నాయి సార్, మరి మీరు ఎప్పుడు వంచుతారు అని చెప్పి మేము ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటా ఉన్నాం. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్కి లీగల్గా చాలా అన్యాయం చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ తెలంగాణ రాష్ట్ర సమితికి మీరు అనుబంధంగా పనిచేస్తూ పోలవరం మీద మన ఒరిస్సాతోనూ ఛత్తీస్గఢ్తో కేసులు వేయిస్తూ పొలిచింతల ప్రాజెక్టు ఇంకా అడ్డం పడుతూ మన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు వెళ్లాల్సిన నీళ్ళని వెళ్ళనీయకుండా బ్రిటిష్ కుమార్ ట్రిబ్యునల్కి పదే పదే కంప్లైంట్లు ఇస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలతో కలిపి మేము ఇదొక 20 మంది, అదొక మన మొత్తం తెలుగు రాష్ట్ర ఎంపీలు 42 మంది కలిపి మేము కేంద్రం మీద పోరాడతామన్న మీ మాటలో ఏవైతే ఉన్నాయో మరి మీరు ఆ మాటలందరూ మీరు మర్చిపోయారేమో కానీ మేము గుర్తు చేస్తున్నాం సార్. ఎందుకంటే మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎంపీలు అందరం కలిసి తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి మేమందరం పాటుపడతాం, మేము కేంద్రం మెడలు ఉంచేస్తాం విరిచేస్తామన్న మాటలో మరి ఏమైపోయినాయి సార్, మీరు ఎప్పుడు ఉంచుతారని చెప్పి నేనే కాదండి సగటు తెలుగువాడు కానీ సగటు ఆంధ్రుడు కానీ మేమందరం ఎదురు చూస్తూ ఉన్నాం మీరు. ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతున్నా, ఇంత ద్రోహం జరుగుతున్నా మీరు పల్లెత్తు మాట అనకుండా కేంద్రం దగ్గర మీరు పదే పదే మాట్లాడుతున్న మేము చూస్తూ ఉన్నాం ఇంతవరకు. ఇంత అన్యాయమా? పోలవరంకి నిధులు లేవు, వెనకబడిన జిల్లాలకు నిధులు లేవు, క్యాపిటల్ కట్టడానికి నిధులు లేవు, రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. దీని గురించి పార్లమెంట్లో ప్రస్తావించాల్సిన పార్లమెంటు సభ్యులు కనీసం రాష్ట్రంలో సమస్యలు ప్రస్తావించకుండా వాళ్ళ కాంట్రాక్టులు తీసుకుంటూ వాళ్ళ ఫ్యాక్టరీలను కాపాడుకుంటూ వాళ్ళకి రావాల్సిన పెట్టుబడులు తెచ్చుకుంటున్నారు తప్ప వాళ్ళ సొంత లాభం చూసుకుంటున్నారు కానీ రాష్ట్రానికి న్యాయం చేద్దాం, రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా పనులు చేసే నాయకులు అనేది కొరవడిపోయిందనమాట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఎందుకంటే ఇంకా ఇంత వివక్షత అంటే 2014 తర్వాత నుండి ఇప్పటి వరకు మనకు రావాల్సిన హక్కుగా, భిక్షగా కాదండి, హక్కుగా రావాల్సిన వాటాలు సాధించిన విషయంలో ఎవరికి వారు రాజకీయాలు వెతికారు వెతుకుతున్నారు. వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మీరు పనిచేస్తున్నారు కానీ
రాష్ట్రానికి లబ్ధి చేకూరే విధంగా ఎవరు పనిచేయట్లా. ఇది వాస్తవం. ఎవరు ఏమనుకున్నా సరే 25 మంది ఎంపీలుండి సుమారు 5 నుంచి 6 రాజ్యసభ సభ్యులుండి ఇంతమంది జనం ఉన్న ఇంతమంది నాయకులున్న మీరు ఇంతవరకు కేంద్ర ప్రభుత్వానికి కనీసం రాష్ట్ర భాగోగుల గురించి రిప్రజెంటేషన్ ఇవ్వలేదంటే, రాష్ట్ర భాగోగు గురించి మీరు మాట్లాడడం లేదంటే, నిజంగా ఇప్పుడున్న గత ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం కానీ మీరు మీ వైఫల్యం, మీ చేతగానితనం, మీలో ఉన్న చిత్తశుద్ధి లేకపోవడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది. ఈ రోజున వెనకబడిన జిల్లాలకి సుమారు 250 కోట్లు రావాలి సంవత్సరానికి. ఏవి వాటి పరిస్థితులు? ఏవి రాష్ట్రానికి రావాల్సిన కేంద్ర సంస్థలన్నీ ఇప్పటివరకు పూర్తవుతాయా? ఎప్పుడు పూర్తవుతాయి? కొత్తగా మనకి ఏ కేటాయింపు? ప్రత్యేక రైల్వే జోన్ ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదు మీరందరూ? రాయలసీమ వెనకబడిపోయింది, మేము అందుకే మేము హైకోర్టు ఇస్తామని చెప్పిన మీరు మాటలు, రాయలసీమకు రావాల్సిన నిధులు ఇంతవరకు కేటాయింపుల విషయంలో మీరు ఎందుకు మాట్లాడలేదు పార్లమెంటులో? ఇప్పుడున్న 22 మంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 22 మంది ఎంపీలు కూడా బేషరతుగా గత 6 నుంచి 7 నెలల్లో జరిగిన అన్ని పార్లమెంటు సమావేశాల్లో బీజేపీ పార్టీ తీసుకొచ్చిన ప్రతి బిల్లుకి సపోర్ట్ చేసిన మీరు రాష్ట్రానికి తీసుకురావాల్సిన నిధుల విషయంలో, రాష్ట్రాలకి రావాల్సిన నిధుల కేటాయింపు విషయంలో మీరు ఎందుకు వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాలేదు? ఏ విషయం మిమ్మల్ని అడ్డుపడతా ఉంది? రాష్ట్రానికి తీవ్రంగా అన్యాయం జరుగుతున్నా మీరు నిమ్మకు నీరెత్తినట్టు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టి మీరు ఎందుకు మాట్లాడటం లేదు? అంటే ఇంత అన్యాయం జరుగుతున్న ఆంధ్రప్రదేశ్కి, పక్క రాష్ట్రం అన్యాయం జరుగుతున్నా మీరు ఎందుకు వాళ్లతో స్నేహం కోసం మీరు అంత వెంపర్లాడిపోతున్నారు? మన హక్కుగా ఉన్న బిల్డింగ్లన్నీ ఎందుకు ఇచ్చేస్తూ ఉన్నారు? పోలవరం మీద కేసులు వేస్తూ ఉన్నారు, పోతిరెడ్డిపాటు ద్వారా నీళ్ళు వెళ్ళనివ్వకుండా చేస్తూ ఉన్నారు, కృష్ణ ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేస్తూ ఉన్నారు, మనకి ఇంక పులిచింతలు ఇంకా పూర్తి స్థాయిలో వినియోగం రాకుండా తెలంగాణ ప్రభుత్వం అడ్డుపడతా ఉంది. అయినా సరే మీరు ఇంకా ఒత్తాస పలుకుతున్నారంటే మీరు వాళ్ళకి మీరు ఏంటి? ఏ విధంగా మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అభివృద్ధి లేకుండా, నిధులు లేకుండా రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందుద్ది? ఏ విధంగా కొత్త ఉపాధి వస్తుంది, ఉద్యోగాలు వస్తాయి, కొత్తగా వచ్చిన కంపెనీలు ఏ విధంగా వస్తాయి? మీరు రాష్ట్రం ఏ విధంగా ముందు తీసుకెళ్తారు? దీనికి సమాధానం చెప్తారండి, చెప్పరండి మీరు. ఎందుకంటే మీకు పదవి వచ్చింది, పదవిని కాపాడుకోవడానికి మళ్ళీ పదవి రాజకీయాలు చేస్తున్నారు కానీ ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన రాజకీయాలు మీరు చేయట్లేదు. గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ మీరు చేసేది ఏంటంటే, కేవలం ప్రజల్ని వంచి ప్రజల్ని మోసగించే మీరు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ప్రజలకు ఉపయోగపడే విధంగా నిధులు తీసుకురావడంలో, ప్రజా సంక్షేమం విషయంలో కానీ మీరు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఉన్న రెండు ప్రధాన పార్టీలు అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ ద్రోహం చేస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ యువతకు సంబంధించిన ఆశలు మొత్తం ఆవిరైపోతున్నాం. ఈ రోజున వలసపాట పడుతున్నారు యువత మొత్తం. పట్టగుడ్డి కోసం పరాయ రాష్ట్రాలకి వెళ్ళిపోతున్నారు. ఈ రోజున ఉపాధి లేక, ఉద్యోగాలు లేక మీకు ఇవి కనపడవా? శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఇప్పటికీ వలసపోతూ ఉన్నారు వేరే జిల్లాలకి, వేరే రాష్ట్రాలకి. మీకు ఇంకా బుద్ధి రాదా? ఆ ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీకు ఇవి కనబడడం లేదా? ఇవి కనబడవా మీకు? ప్రజలు కష్టాలు పడతా ఉంటే మీకు అధికారం వచ్చింది కదా అని చెప్పి అధికార సుఖాల్లో మీరు ఒలిగిపోతున్నారు తప్ప ప్రజల కష్టాలు మీరు ఎందుకు పట్టించుకోరు? మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంటే 25 మంది ఎంపీలే కాదండి, 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు మీ చేతిలో పెడితే మీరు ఏం చేస్తూ ఉన్నారు పార్లమెంట్లోకి వెళ్ళి? ఏం చేస్తున్నారంటే 25 మంది ఎంపీలు వాళ్ళ కాంట్రాక్టులు, వాళ్ళ ఫ్యాక్టరీలు, వాళ్ళకి రావాల్సిన నిధుల గురించి మాట్లాడుతున్నారేమో కానీ మీరు రాష్ట్ర ప్రయోజనాల గురించి, రాష్ట్రానికి ప్రయోజనం చేకూరే విధంగా మీరు మాట్లాడే విషయాలనేది మేము పార్లమెంట్లో ఎక్కడ చూడట్లా. కొందరు ఉంటారు ఎంపీలు, వాళ్ళ రాష్ట్రం కోసం, వాళ్ళ భాష కోసం, వాళ్ళ యాస కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం పాటుపడతా ఉంటే మీరు సొంత కాంట్రాక్టుల కోసం, సొంత కాంట్రాక్టులు పెంచుకోవడం కోసం, మీ పార్టీని ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం మాట్లాడుతున్నారు తప్ప మీరు రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడట్లా. ఇవాళ రోజు ఎంతమంది యువత అండి, ఎంతమంది యువత ఉద్యోగాలు లేక ఉపాధి లేక తిరుగుతూ ఉన్నారండి? మీకు ఇవి కనబడటం లేదండి. ఇంకా ఎన్నాళ్ళు సార్, ఎన్నాళ్ళండి? పైగా ఏమంటారండి, బీజేపీ పార్టీ ఇవ్వలేదు. మీరేం చేస్తున్నారు సార్? వాళ్ళు ఇవ్వట్లేదు, మీరేం చేస్తారు? మీరు చెయ్యాలి కదా, మీకు బలం ఉంది కదా, మేము ఉంచుతా ఉన్నారు కదా, మీకు దమ్ము, ధైర్యం, తెగింపు అన్నీ ఉన్నాయని చెప్తారు కదా అన్ని చోట్ల. ఏమైంది మీ దమ్ము? ఏమైంది మీ ధైర్యం? ఏమైంది మీ తెగింపు? ఎక్కడికి పోయింది అంతా? మేము తెలంగాణ రాష్ట్రంతో కలిపి మేము కేంద్రం ఉంచేస్తాం, దడదలు లాడించేస్తాం, గడగడలు లాడించేస్తాం అన్న మాటలు ఏవైపోయినాయి సార్? మీరు
రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా, అందరూ కలిపి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నా, మీకు పదవి రాజకీయాలు చేస్తున్నారు, కానీ ఇంతవరకు ప్రజా ప్రయోజనాల గురించి సంబంధించిన రాజకీయాలు ఎందుకు చేయట్లేదు మీరు? అంటే కావాల్సింది ప్రజలు ఏమైపోయినా పర్లేదు, మాకు కావాల్సిన మాకు పదవులు వస్తే చాలు, మేము పదవులు అనిపిస్తే చాలు, ప్రజలు ఏమైపోయినా బాధపడట్లేదు, మాకు బాధ లేదని మీరు మా అని అనుకుంటే అది మీ పొరపాటు సార్. ఎందుకంటే ప్రజలు అన్నీ గమనిస్తూ ఉంటారన్నమాట. ఇవాళ రోజున ఆంధ్రప్రదేశ్ యువత ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రతి రాష్ట్రానికి, వేరే రాష్ట్రానికి వెళ్ళి చదువు విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఉపాధి విషయంలో పరాయ రాష్ట్రాలకు, పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారంటే, కేవలం ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉన్న నాయకుల ప్రభుత్వాల చేతకానితనం, ఈ వీళ్ళ చేతకానితనం వల్లే మిగతా రాష్ట్రాలకు కానీ మిగతా ఊళ్ళకి కానీ వలస వెళ్ళిపోతున్నారన్నమాట. ఏం తక్కువ అండి, అత్యధిక స్కిల్డ్ లేబర్ ఉన్న రాష్ట్రం అండి ఆంధ్రప్రదేశ్. ఎక్కువ మంది చదువుకుని స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్న రాష్ట్రం, ఈ ఉద్యోగాలు లేక, ఉపాధి లేక వేరే రాష్ట్రాలకి పోతున్నారంటే, కేవలం అది యువత తప్పు కాదు, ఇక్కడ దౌర్భాగ్య రాజకీయాలు చేస్తున్నా, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నా, కుల మత వర్గాల పేరుతో విభజించిన రాజకీయాలు చేస్తున్నా, ఈ దిక్కుమాలిన రాజకీయాల వల్ల, ఈ ప్రభుత్వాల నిర్ణయాల వల్ల వలస వెళ్ళిపోతున్నారు తప్ప, వేరే ఇక్కడ ఎంప్లాయ్ చేసే సత్తా, ఇక్కడ యువతకు ఉద్యోగాలు సత్తా లేక కాదు, వృత్తి విద్యలో నైపుణ్యం లేక కాదు, అవకాశాలు లేకపోతున్నారు తప్ప వేరేది ఏం కాదండి. ఇంకా రాజకీయాలు జరుగుతున్నా, ఇంత అన్యాయం జరుగుతున్న రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా మీరు మాట్లాడలేదంటే మీరు దేనికో భయపడుతున్నారు, మీ భయం స్పష్టంగా కనబడతా ఉంది. ఎందుకంటే ఇలాగే చేస్తూ ఉంటే రాష్ట్రంలో రాష్ట్ర భవిష్యత్తు మరొక ఎడారి. ఎందుకంటే మనకి నిధులు లేకుండా రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయగలం? ప్రతిదానికి మనం కేంద్రాన్ని అనుకుంటా ఉంటే, కేంద్రాన్ని అంటామండి, కేంద్రం అంటాడు, మీరు మీ వాళ్ళు ఏం అడగట్లేదు, మనకి రైల్వే జోన్ గురించి మీరు అడగట్లేదు, ప్రత్యేక హోదా గురించి మీరు పార్లమెంట్లో ప్రస్తావన చేయట్లేదు, నిధుల గురించి పార్లమెంట్లో అడగట్లేదు, మీరు ఎవరిస్తారు మిమ్మల్ని అడగకుండా, మాకు ఇవి కావాలి, మాకు మీరు ప్రతిపాదనలు పంపకుండా మీకు అప్రూవల్స్ ఎక్కడి నుంచి వస్తాయి? మీరు అసలు కానీ మనకి నిధులు కానీ ఏ విధంగా మనకి శాంక్షన్ అవుతాయి? ఇది కూడా తెలియకుండా మీరు పార్లమెంట్లో ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకంటే కేవలం ఇవాళ రోజున చాలా గ్రామాలకి వెళ్ళ రోడ్డు ఫెసిలిటీస్ లేవు, ప్రాథమిక వైద్యం అందట్లేదు, బస్సు ఫెసిలిటీస్ లేవు చాలా ఊర్లకి. మనకి ప్రత్యేక రైల్వే జోన్ వస్తే ఆ మూడు జిల్లాల్లో మొత్తం ఉత్తరాంధ్ర ఈస్ట్ కోస్ట్లో కలిసిన జిల్లాలు కూడా మన సొంత ఎంప్లాయీస్ అవుతూ ఉంటారన్నమాట, మన రాష్ట్ర సంబంధించిన. దానివల్ల ఉపాధి పెరుగుతూ ఉంటుంది, ఉద్యోగాలు పెరుగుతూ ఉంటాయి. దీని గురించి మాట్లాడరు. ఎందుకంటే మీకు అవసరం లేదు, ఓట్లు అయిపోయినాయి, ఎలక్షన్స్ అయిపోయాయి, మీకు పదవులు వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఇవే మాటలు, ఎలక్షన్ ముందు కూడా మళ్ళీ ఏ మాటలు మాట్లాడారని, ఇదే ప్రత్యేక హోదా, ఇదే రైల్వే జోను, కేంద్రం మాకు అన్యాయం చేసింది, మేము వాళ్ళని నమ్మి మోసపోయాం అన్న మాటలు మళ్ళీ మళ్ళీ ఇదే మాటలు 2024 ఎలక్షన్ లోపు మళ్ళీ ఇవే మాటలు మాట్లాడకపోతే నన్ను అడగండి, రాసుకోండి ఈ రోజున. ఎందుకంటే వీళ్ళ చేతకాక, వీళ్ళు అడగలేక, అడిగే దమ్ము లేక, మీరు ఇంకా వీళ్ళు భయపడి వాళ్ళకి కేంద్రానికి భయపడి మాటలు, రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్న మీరు మాట్లాడలేదంటే ఇంతకంటే దౌర్భాగ్యం ఈ రాష్ట్రానికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ, రాష్ట్ర యువతకు కానీ ఇంకొకటి లేదన్నమాట. అందుకే ఏంటంటే మళ్ళీ ఏమంటారు, బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు కలిశారు కదా, మీరు అడగొచ్చు కదా అంటే, మీరేం చేస్తారండి, ఎంపీ 22 ఎంపీలుండి, రాజ్యసభ సభ్యులు ఇద్దరుండి, 151 ఎమ్మెల్యేలు ఏం చేస్తారండి, చక్కభజన చేస్తారా, అసెంబ్లీలో భజన చేయించుకుంటారా? మీరు అడగాల్సింది మీరు, అధికారంలో ఆయన ఉంటే ఆయన ఏం చేసేవాడో మీరు చెప్పక్కర్లా, ఈ పాటికి అన్ని జరిగే ఉండి అనమాట. మీకులాగా వణికిపోతూ ఇలాంటి రాజకీయాలు చేయమాట, అంటే పార్లమెంట్లో మాట్లాడకుండా ప్రెస్ మీట్లో ఉత్తర కుమార ప్రగల్భాలు అయితే ఆయన పలకడైన. అందుకే దయచేసి ఇంకా రాజకీయంగా నిధుల విషయంలో ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరుగుతున్నా మాట్లాడకుండా గమ్మునున్న రాజకీయ నాయకులారా, ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి. మీరు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉంటారు కదా, తెలుగువాడి పౌరుషం, తెలుగువాడి ఆత్మగౌరవం, తెలుగువాడి విశిష్టత అని చెప్పి మాట్లాడి మీ మాటలు దయచేసి ఇక్కడ ప్రెస్ మీట్లో కాదండి, మీకు దమ్ము ఉంటే, చావు ఉంటే, సత్తా ఉంటే పార్లమెంట్లో మాట్లాడండి. నమస్తే, ఉంటా మీ బాలరాజు బొమ్మ సార్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.